హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను నిఫ్టీ యొక్క లెవెల్స్ గురించి బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను సో అరౌండ్ దిస్ లెవెల్స్ అంటే ఇవి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ బేస్డ్ ఆన్ దిస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఒక ఆప్షన్ స్ట్రాటజీ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను ఓకే అలాగే ఇది వీక్లీ ఎక్స్పైరీ రేపు ఎక్స్పైరీ అండ్ కమింగ్ వీక్కి కూడా ఈ వ్యూ మనం తీసుకొని వెళ్ళచ్చు ఓకే సో లాస్ట్ ఫ్యూ వీక్స్గా నేను ఈ అనాలిసిస్ ఎక్స్పైరీ అనాలిసిస్ చేస్తున్నాను అండ్ ఇప్పటివరకు మన అనాలిసిస్ మన లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అదే లెవెల్స్లో సేమ్ స్ట్రాటజీస్ మనం ఏదైతే స్ట్రాటజీస్ యూస్ చేశామో ఆ స్ట్రాటజీస్ అన్నింటిలో కూడా వీఆర్ గెటింగ్ ప్రాఫిట్స్ ఓకే సో ఇదే వ్యూ తీసుకొని నెక్స్ట్ వీక్కి కూడా ఇవాటి నుంచి మనం నెక్స్ట్ వీక్ ఎలాగో కౌంట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా ఎనాలిసిస్ నెక్స్ట్ వీక్ రేంజెస్ గురించి కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఐటీసీ అండ్ ఎస్బీఐ స్టాక్స్ రెండు కూడా బజింగ్ స్టాక్స్లో ఉన్నాయి సో ఈ రెండిట్లో కూడా ఏ లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీటి వెనుకున్న ఎనాలిసిస్ కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నేను చాలా వీడియోస్ చేయటం జరిగింది మోర్ దెన్ త్రీ ఫిఫ్టీ వీడియోస్ నేను ఇక్కడ చేశాను ఫండమెంటల్ ఎనాలిసిస్ మీద టెక్నికల్ ఎనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ గురించి కంపెనీస్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి సెక్టర్స్ని ఏ విధంగా ఎనలైజ్ చేయాలి ఏ సెక్టర్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి ఇలా లాట్ ఆఫ్ వీడియోస్ ఓకే లాట్ ఆఫ్ లెసన్స్ నేను ఈ ఛానల్లో మీకు ప్రజెంట్ చేశాను సో తప్పకుండా ఈ ప్రెజెంటేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది మీరు స్టాక్ మార్కెట్లో నేర్చుకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ నిఫ్టీ గురించి ఆ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ గురించి నేను మాట్లాడతాను సో సేమ్ సేమ్ టైప్ ఆఫ్ సెటప్ రైట్ సో ఇంతకు ముందు కూడా సేమ్ టైప్ ఆఫ్ సెటప్ నేను మీకు డిస్కస్ చేశాను ఓకే సో మీరు ఇంతకుముందు వీడియోస్ మీరు చూసినట్లయితే కనుక సే సేమ్ టైప్ ఆఫ్ సెటప్ ఓకే ఆ సెటప్లో కూడా ఇక్కడ ట్వంటీ వన్ హండ్రెడ్ లెవెల్స్ మనకి వెరీ గుడ్ సపోర్ట్స్ ఓకే అండ్ ద సేమ్ టైం స్టాక్ ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర మనకి లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఈ చార్ట్స్ కూడా మీతో షేర్ చేసుకున్నాను ట్వంటీ వన్ థౌసండ్ దగ్గర నుంచి స్టాక్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి బౌన్స్ ఇచ్చింది డీసెంట్ బౌన్స్ ఓకే ఇమీడియట్ ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది ట్వంటీ టూ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఇప్పుడున్న రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఓకే ట్వంటీ త్రీ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ అనేవి ఇమీడియట్ రెసిస్టెన్సెస్ సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనేది అదే రెసిస్టెన్స్తో ఉంది ఒకటి మీరు గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ టూ త్రీ డేస్గా బ్యాంక్ నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుంది నిఫ్టీ కన్నా సో ఈ విషయం ఇంతకుముందు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఓకే సో ఫ్యూ డేస్ బ్యాక్ నేను మీకు డేట్స్ డేట్ చూపిస్తాను నిఫ్టీ ఆటో విల్ అవుట్ పర్ఫామ్ నిఫ్టీ ఫర్ సమ్ వీక్స్ ఓకే సో ఇది నేను టూ త్రీ డేస్ బ్యాక్ నేను ఇది మెన్షన్ చేయటం జరిగింది ఆగస్ట్ నైన్త్ ఓకే అండ్ ఇక్కడ చూడండి ఇవాళ మనం చూసినట్లయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నిఫ్టీ ఇవాళ మనకి ఫ్లాట్గా ఉంది నెగిటివ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఓకే నెగిటివ్ అంటే ఫ్లాట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ బట్ నిఫ్టీ ఆటో మనకి టూ పర్సెంట్ మనకి మూమెంట్ ఇచ్చింది ఓకే సో స్టాక్స్ లైక్ అంతకుముందు షేర్ చేశాను మదర్ సన్సు మీ ఈ చార్ట్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఆ తర్వాత అమర్ రాజా బ్యాటరీస్ ఈ చార్ట్ ఇవన్నిట్లో కూడా కొద్దిగా మూమెంట్ వచ్చింది బట్ మోర్ ఓవర్ నైన్త్నే నేను మీకు ఆల్రెడీ చెప్పాను మనకి ఏంటంటే నిఫ్టీ ఆటోలో మనకి మూమెంట్ వస్తుందని సేమ్ సేమ్ వే మేబీ బ్యాంక్ నిఫ్టీ అనేది హ్యూజ్గా అవుట్ పర్ఫామ్ చేయకపోయినా కమింగ్ డేస్లో బ్యాంక్ నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ యొక్క హెల్ప్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో ఇన్ మై వ్యూ మీరు ఒకవేళ ఈ స్టాక్స్ గురించి ఐడెంటిఫై చేయాలి అనుకుంటే కనుక బెటర్ బ్యాంక్ నిఫ్టీ పైన కొద్దిగా ఫోకస్ అనేది పెట్టండి సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ నేను చెప్పడం జరిగింది అండ్ దిస్ ఈజ్ మై సిస్టమ్ ఊరికే నేను మీకు ఆల్రెడీ ఈ సిస్టమ్ గురించి చెప్పాను బట్ ఎనీవే ఈ సిస్టమ్ ప్రకారం మదర్సన్ సుమిలో నాకు నాకు అబో్ జీరో ఇండికేషన్ వచ్చింది ఓకే సో అగైన్ దిస్ సిస్టమ్ అండ్ అమర్ రాజా బ్యాటరీస్ బిఫోర్ బ్రేక్అవుట్ బ్రేకౌట్ రాకముందే ఈ సిస్టంలో నాకు అబో జీరో ఇండికేషన్స్ అనేవి వచ్చాయి ఓకే రైట్ సో ఇది నేను చెప్పాలనుకున్న ఇంట్రడక్షన్ సో ఫోకస్ నిఫ్టీ ఆటో అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ పైన కూడా మీరు ఫోకస్ చేయండి సో దట్ కమింగ్ టైమ్స్లో స్టాక్స్ అనేవి ఈ సెక్టర్స్ నుంచి తీసుకుంటే మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది ఓకే సో బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్సెస్ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సపోర్ట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సో కమింగ్ వీక్ రేపు ఎక్స్పైరీ కూడా ఇంచుమించు ఇదే లెవెల్స్లో ఇది హ్యూజ్ రేంజ్ ఓకే గుడ్ రేంజ్ చెప్పాలంటే ఓకే సో ఇప్పుడున్న ప్లేస్ నుంచి నేను మీకు చూపిస్తాను ఇప్పుడున్న ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ అప్ సైడ్ దగ్గర దగ్గర త్రీ పర్సె ఫోర్ పర్సెంట్ అండ్ డౌన్ సైడ్ కూడా మనకి దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ ఓకే సో ఈ రేంజ్ అనేది హ్యూజ్ రేంజ్ ఎందుకు ఈ రేంజ్ ఇంత హ్యూజ్ నేను మీకు చెప్తున్నాను అంటే కనుక సో దట్ ఏంటంటే మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ ఏమన్నా ఐరన్ కాండర్స్ బటర్ఫ్లై అవి మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చని బ్రాడ్ రేంజ్ నేను మీతో షేర్ చేసుకున్నాను సో దట్ ఏంటంటే మీకు యూస్ఫుల్ అవుతుంది షార్ట్ రేంజ్లో నేను మీకు చెప్పాను అనుకోండి షార్ట్ రేంజ్లో మనం నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీస్ అనేవి అంత ఎఫెక్టివ్గా మనకి ఉండవు ఓకే సో మార్కెట్స్లో సడన్ మూమెంట్ వస్తే మీకు హ్యూజ్ లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో దట్ ఈస్ ద రీజన్ బ్రాడ్ రేంజ్ నేను తీసుకుంటున్నాను ఓకే ఎనీవే కమింగ్ వీక్స్లో కూడా ఈ రేంజ్ అనేది మీకు యూస్ఫుల్ అవుతుంది రైట్ సో దట్ ఈస్ ద రీజన్ నెక్స్ట్ నిఫ్టీకి వచ్చేద్దాం నిఫ్టీ చూడండి ఆ డైలీ చార్ట్లో ఇక్కడ నేను ఫస్ట్ అనాలిసిస్ చేస్తాను రెసిస్టెన్సెస్ కోసం దిస్ బ్యాండ్ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది మీకు ఒకసారి డైలీ ఆ క్యాండిల్స్ నేను మీకు చూపిస్తాను ఈ క్యాండిల్స్ చూడండి లాస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే లాస్ట్ ఎయిట్ డేస్గా మీకు డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ మనకి ఫామ్ అవుతున్నాయి ఓకే అంటే కొద్దిగా ఆ స్ట్రెంగ్త్ అనేది ఇప్పటివరకు ఏదైతే అప్ అప్పులో ఉన్న స్ట్రెంగ్త్ అనేది కొద్దిగా ఓకే సో ఇక్కడ సైడ్ వేస్ మూమెంట్లోకి వెళ్తుంది అంటే స్ట్రెంగ్త్ లేదని నేను చెప్పట్లేదు బట్ ఆ మూమెంట్ ఒక స్ట్రెంగ్త్ అనేది కొంచెం తగ్గింది అండ్ సైడ్ వేస్ మూమెంట్లో నిఫ్టీ ఉంది ఓకే సో అట్లీస్ట్ ఈ ఒక్క ఈ వన్ డే మనం ఫోర్త్ అగస్ట్ ఒకటి ఇగ్నోర్ చేస్తే మిగతావన్నీ కూడా కొద్దిగా వీక్ క్యాండిల్స్గా కనిపిస్తున్నాయి సో డైలీ రేంజెస్లో నేను రెసిస్టెన్సెస్ కోసం వచ్చాను ఇంతకు ముందు చెప్పిన రెసిస్టెన్సెస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు మార్కెట్స్ కొద్దిగా అప్సైడ్ మూమెంటం ఉంది కాబట్టి లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎబో ఉంది కాబట్టి సో ఒక ఫిఫ్టీ పాయింట్స్ అబోవ్ తీసుకున్నాను నేను ఫర్ నాన్ డైరెక్షనల్ స్ట్రెంగ్ టజీస్ ఓకే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ రెండు ఇమీడియట్ రెసిటెన్స్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అక్కడ నుంచి స్టాక్ ఇప్పుడు రెండు సార్లు వచ్చింది లెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ నుంచి సో లెట్ అస్ ఐ కసిడర్ ఇట్ ఆస్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సో అది ఇమీడియట్ రెసిస్టెన్స్ ఆ తర్వాత ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే ఈ బ్యాండ్ అప్ సైడ్ వస్తుంది ఓకే మీరు గ్యాప్ అనుకోవచ్చు లేకపోతే ఇది అప్పర్ సైడ్ బ్యాండ్ ఓకే లెవెన్ సిక్స్ హండ్రెడ్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో షార్టర్ టైం ఫ్రేమ్లోకి వస్తాను ఫర్ డిస్కసింగ్ అబౌట్ సపోర్ట్స్ సో సపోర్ట్స్ మీకు కావాలి అంటే లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇంతకుముందు మాట్లాడుకున్న సపోర్ట్సే లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మనకి మంచి సపోర్ట్స్ మీరు డైలీ డైలీ టైం ఫ్రేమ్స్లో కూడా చూస్తే ఇంతకుముందు లెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ మనకి కూడా ఇంతకుముందు కూడా బిఫోర్ మనకి మార్కెట్ ఫాలో ముందు కూడా లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఈజ్ గుడ్ సపోర్ట్ జోన్ సో ఇక్కడ లెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనేది మనకి గుడ్ సపోర్ట్ ఓకే ఒకవేళ లెవెన్ వన్ మనకి బ్రేక్ అయితే టెన్ ఈ బ్యాండ్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు ఓకే దిస్ బ్యాండ్ ఓకే సో ఈ బ్యాండ్ ఎక్కడి వరకు వెళ్తుందంటే మీకు టెన్ థౌసండ్ ఓకే సో లెవెన్ దగ్గర ఉంది కాబట్టి సో టెన్ నేను కన్సిడర్ చేయకుండా టెన్ నేను మీకు కన్సిడర్ చేశాను ఓకే సో అర్థమైంది కదా ఇక్కడ బేసెస్ చూసినట్లయితే టెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్ట్రాంగ్ బేస్ అలాగే పైన మనం చూసినట్లయితే లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనేది మనకి స్ట్రాంగ్ బ్రేస్ ఓకే సో దీన్ని బేస్ చేసుకొని మనం వీ కెన్ డూ సమ్ స్ట్రాటజీస్ ఓకే సో ఇది అగైన్ ఇక్కడ నేను ఐరన్ కాండర్ చూపిస్తాను మీకు ఓకే సమ్ పీపుల్ టెక్నికల్ అనాలిసిస్ వల్ల కొంతమంది ఐరన్ కాండర్స్ యూస్ చేస్తున్నారు కొంతమంది బటర్ఫ్లైస్ యూస్ చేస్తున్నారు బట్ ఐరన్ కాండర్ రిలేటివ్లీ సేఫ్ ఐ మీన్ ప్రాబిలిటీ ఆఫ్ పర్సెంట్ మీకు ఎక్కువ ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ప్రాబబిలిటీ ఆఫ్ పర్సెంట్ అండ్ లాస్ట్ ఫ్యూ వీక్స్లో నేను మీకు లాస్ట్ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ వీక్స్గా నేను ఐరో ఐరన్ కాండర్స్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటున్నాను అండ్ ఎవ్రీ టైమ్ వెన్ దే ఆర్ గివింగ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్రాబబిలిటీ ఐఎమ్ ఎగ్జిటింగ్ ఓకే సో అగైన్ ఇక్కడ చూడండి ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఇది సెవెంటీ పర్సెంట్ మీరు లాస్ట్ చూడచ్చు మాక్సిమం లాస్ సిక్స్ థౌసండ్ ఉంటుంది బట్ మీకు బ్యాండ్ దీనికి నేను ఆల్రెడీ మీకు అనాలిసిస్ చేసి బ్యాండ్ చెప్పాను కదా టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఒకటి లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఒకటి సో ఈ రేంజెస్ చూడండి టెన్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇదే రేంజ్లో మనకి మోస్ట్లీ ఎక్స్పైరీ ఉండొచ్చు రేపు ఎక్స్పైరీ గురించి మాట్లాడలేదు ఇది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీస్ ఐరన్ కాండర్స్ తీసుకున్నాను స్టార్టింగ్ ఆఫ్ ద వీక్లో మీరు తీసుకుంటే బాగుంటుంది మీకు ఓకే ఎక్కువ మ్యాక్సిమం ప్రాఫిట్ ప్రా ప్రాఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది స్టార్టింగ్ ఆఫ్ ద వీక్ అందుకనే ఇప్పుడు చెప్తున్నాను నేను మీకు ఓకే సో మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబబిలిటీ మనకుంది సో ఎనీవేర్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే మీకు థౌజండ్ అండ్ అబవ్ వస్తే కనుక ఈ ట్రేడ్స్లో నుంచి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు హ్యాపీగా అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఐరన్ కాండర్స్ చూసుకోవచ్చు ఓకే సో ఇది ప్రాబబిలిటీ అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఓకే అండ్ బ్యాండ్ చూశారు కదా సో ఎక్స్పైరీ వరకు మీ మనం అనాలిసిస్ ప్రకారం టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉంటే మీకు లాస్ అనేది రాదు ఓకే సో దిస్ ఈజ్ ఐరన్ కాండర్ స్ట్రాటజీ ఫర్ నిఫ్టీ ఓకే అండ్ ఎస్బీఐ రైట్ ఎస్బీఐ టూ హండ్రెడ్ లెవెల్స్ని క్రాస్ చేసింది సో దీని ప్రకారం ఇది అసెండింగ్ ట్రయాంగిల్ అనుకోవచ్చు లేకపోతే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అనుకోవచ్చు వాట్ వాట్ ఎవర్ యూ వాంట్ ఓకే ఇక్కడ నుంచి మీరు చూస్తే ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ వాట్ ఏదైనా మీరు తీసుకోవచ్చు ప్యాటర్న్స్ ఐ డోంట్ మైండ్ ఓకే సో గుడ్ ఇవాళ చూసినట్లయితే ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ మూవ్మెంట్ వచ్చింది ఫస్ట్ థింగ్ ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ మూవ్మెంట్ ఆ తర్వాత గుడ్ వాల్యూమ్స్ చూడండి వెరీ గుడ్ వాల్యూమ్స్ ఇక్కడ మనకి వచ్చినాయి సో బేస్డ్ ఆన్ దిస్ స్టాక్ దగ్గర దగ్గర మీరు చూడండి టూ ట్వంటీ లెవెల్స్ ఫస్ట్ టార్గెట్ నా నా ఉద్దేశం ప్రకారం టూ ట్వంటీ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి అరౌండ్ టూ థర్టీ లెవెల్స్కి మీకు సెకండ్ టార్గెట్స్ వస్తాయి ఓకే ఎందుకంటే టూ హండ్రెడ్ ఎక్స్పోనిషియల్ అక్కడ ఉంది ప్రీవియస్గా కూడా అక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి సో టూ థర్టీ లెవెల్స్ మీకు రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు సో బట్ టూ హండ్రెడ్ టు టూ థర్టీ మీకు టూ టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ వరకు మీకు రేంజ్ టార్గెట్ రేంజ్ టూ ట్వంటీ ఈజ్ ఫస్ట్ టార్గెట్ అగైన్ గుర్తుపెట్టుకోండి బ్యాంకింగ్ బ్యాంకింగ్స్లో ఎనీ బ్యాడ్ న్యూస్ మే ఇంపాక్ట్ ఓకే ఇంపాక్ట్ దిస్ ఓకే అండ్ నెక్స్ట్ ఐటీసీ ఐటీసీ అరౌ అబౌ టూ హండ్రెడ్ ఉన్నంత వరకు కూడా ఇట్ ఈస్ స్టిల్ ఓకే మీకు చార్ట్ నేను ఆల్రెడీ నేను మీకు నిన్న ఇక్కడ మన వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే దిస్ వన్ ఐటీసీ టెక్నికల్ అనాలిసిస్ గురించి మాట్లాడాను స్టిల్ బ్రేకౌట్ నా ఉద్దేశం ప్రకారం స్టిల్ బ్రేకౌట్ లేదు స్టిల్ స్ట్రగుల్ అవుతుంది అబౌ టూ వన్ జీరోనే మనం ఐటీసీలో ఏదైనా వెంచర్ చేయాలి ఓకే సో బెటర్ బీ సేఫ్ దెన్ సారీ రైట్ సో ముందుగానే మనం వెళ్ళిపోయి బై చేసేయకుండా అట్లీస్ట్ టూ టెన్ లెవెల్స్ అనేది వెయిట్ చేయాలి ఓకే యాజ్ పర్ స్ట్రిక్ట్లీ ఆ స్టాక్స్ ప్రకారం స్ట్రిక్లీ స్టాక్స్ ప్రకారం మీరు చూసినట్లయితే రెసిస్టెన్స్ అరౌండ్ టూ టూ జీరో సెవెన్ టూ టూ జీరో ఎయిట్ బట్ నేను మోర్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తాను సో ఎస్టర్డే స్టాప్ దగ్గర దగ్గర ఎస్టర్డే టాప్ వచ్చేసి మనకి టూ జీరో ఎయిట్ టూ జీరో నైన్ దాని అబో కనుక క్లోజింగ్ ఇస్తే ఇట్ విల్ బీ గుడ్ అండ్ అగైన్ మీకు సిస్టమ్ ఆల్రెడీ ఇందులో సిస్టమ్లో చెప్పాను మీకు అబో జీరో వచ్చింది ఐటీసీ ఐటీసీ మనకి అబో జీరో వచ్చింది సో దట్ అండ్ సస్టైన్ అవుతుంది నిన్న ఇవాళ త్రీ లాస్ట్ త్రీ డేస్ గా సస్టెన్ అవుతుంది సో దట్ ఐ ఎక్స్పెక్ట్ డీసెంట్ అప్సైడ్ బట్ టూ టెన్ అబోవ్ నే నేను వెంచర్ అవుట్ అవడానికి ట్రై చేస్తాను ఓకే సో దిస్ ఇస్ ఆల్రెడీ నేను ఐటీసీ గురించి ఇందులో ఎనాలిసిస్లో ఆల్రెడీ మాట్లాడాను ఒకసారి ఆ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఇది ఎనాలిసిస్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది చే నేను చేశాను సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ వీటి గురించి అన్నిటి గురించి నేను మెన్షన్ చేస్తూ ఉంటాను సో టెలిగ్రామ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది లేకపోతే థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి టెలిగ్రామ్లో మన మన ఛానల్ ఇలా ఈ ఈ లోగోతో మీకు కనిపిస్తుంది ఓకే రైట్ సో థ్యాంక్ యూ మీకు ఏదైనా ఈ అనాలిసిస్ నుంచి హెల్ప్ దొరికింది అంటే లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి ఓకే మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్